వీక్షకులందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. కార్తీక సోమవారం విశిష్టత ఏమిటి? ఆ రోజున ఏం చేయాలి? పూజా విధానాలేమిటి? నియమాలు నిష్టలు ఏమిటి? ఈ విషయాల గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులైన లత జంధ్యాల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. లత గారు, కార్తీక మాసం అంటేనే శివునికి ఆ సోమశేఖరునికి ఎంతో ప్రీతికరం అంటారు. మరి కార్తీక సోమవారానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. అలాంటి కార్తీక సోమవారానికి సంబంధించిన పురాణ గాథలు ఏమున్నాయి? ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా చేసుకోవాలి కార్తీక సోమవారాన్ని, ఆ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందర మనం అసలు కార్తీక సోమవారాల గురించి మాట్లాడుకునే ముందు కార్తీక వ్రతం అని చేస్తూ ఉంటాం. అంటే ఏమిటి అని అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు మనం నియమబద్ధంగా ఒక వ్రతంలాగా చేసుకుంటూ రావటం. సరే, చాలామంది ఇప్పుడున్న మన పరిస్థితులకి చెయ్యలేని పరిస్థితులు, ఎందుకంటే ఉద్యోగస్తులం అయిపోయాం, తర్వాత ఏదో ఒక పని చెయ్యగలిగిన రోజులుంటాయి, చెయ్యలేని రోజులుంటాయి. అందుకని ఏం చేసామంటే ఇందులో కూడా భగవంతుడు మనకి చాలా మంచిగా చిన్న చిన్న టిడ్బిట్స్ లాంటివి ఇచ్చారు. ఏంటి అనంటే కార్తీక సోమవారం వ్రతం చేయండి, దాని వలన కూడా మీకు నేను అత్యంత మంచి ఫలితాలను ఇస్తాను అని చెప్పి మనకు ఒక వరం ప్రసాదించారు ఈ కలియుగంలో. కాబట్టి ఇప్పుడు ఈ కార్తీక సోమవారం రోజు మనం ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి మామూలుగా అసలు కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో ఇక్కడ దామోదరుణ్ణి కూడా అంత ఆరాధిస్తాం. దామోదరుడు అంటే ఎవరు? ఉదరాన్ని తాళతో కట్టించుకున్నవాడు ఆయన ఎవరు అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి ఇక్కడ దామోదరుని కూడా పొద్దున పూట అంటే ఏం చేస్తూ ఉంటాం, సోమవారం రోజున సూర్యోదయానికంటే ముందరే లేచి, అంటే నక్షత్రాలు ఉండాలి, నక్షత్రాలు ఉండంగానే స్నానం ఆచరించి, అంటే దీనికి మనకి ఈ కార్తీక పురాణం కనుక చదువుకున్నామంటే దీనిలో మనకి ఒక విధానం అనేది చెప్పబడింది. ఏమిటి అనంటే అసలు కార్తీక మాసం అంతా కూడా మనకి మనం వాడుతున్న నీళ్ళల్లో గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని మామూలుగా మనం మిగతా కాలాలలో స్నానం చేసామంటే స్నానం చేస్తున్నప్పుడు గంగే యమునే చేయవా అని చెప్పి చదువుకుంటూ చేస్తాం. అంటే అక్కడ మనం ఊహించుకుంటాం గంగాదేవి నువ్వు వచ్చి నీళ్ళల్లో కలువు అని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి అనంటే గంగాదేవే మనం కోరకుండానే ఆవిడే మన పాపాలన్నీ తొలగించడానికని చెప్పి నీళ్ళల్లో ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఏమిటంటే మనం ఇప్పుడు ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనము ఏ నీళ్లతో స్నానం చేసినా అక్కడ గంగ ఉంటుంది కనుక ముందర గంగా స్నానం చేసినట్టుగానే మనం భావిస్తాం. కానీ కార్తీక పురాణం కనుక చూసామంటే ఇక్కడ ఏమని చెప్తారు అనంటే మనము ప్రవహించే నదిలో కానీ చెరువులో కానీ ఒక తటాకంలో కానీ బావి నీళ్ళల్లో కానీ బావి నీళ్లతో స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ స్నానం చేస్తే ఇక్కడ ఉన్న విశేషం, ఇందాక నేను చెప్పాను కదా గోపాదం ఎంత, గోపాదం అంతా చిన్నగా ఉంటుంది, అందులో ఎన్ని నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళల్లో కూడా గంగా జలం ఉంటుంది, గంగ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడా నీళ్లు దొరకలేదంటారా, గోపాదం ఉన్నంత నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ నీళ్లతో కూడా మనం శుచి అయ్యి ఇక్కడ స్వామివారిని పూజించవచ్చు. కాబట్టి ఏంటంటే తెల్లవారుజామునే లేవటం, ఎప్పుడైతే కృతికా నక్షత్ర దర్శనం చేసుకోవాలి కాబట్టి పొద్దునే కృతికా నక్షత్రం ఉన్నప్పుడే మనం దామోదరుడికి అక్కడ ఉన్న తులసి దగ్గర దీపం పెట్టాలి. అందుకని సూర్యోదయానికంటే ముందరే నిద్ర లేవటం అనేది అవసరం. అయితే ఇప్పుడు మనం ఆడవాళ్ళం అందరం కూడా చేస్తున్నాం, కానీ అసలు ఇక్కడ ఏమిటి అంటే గృహ యజమాని చేయటం అనేది ఇంకా సులువుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంట్లో ఎవరు చేసినా పర్వాలేదు, భార్యాభర్తలు చేసినా కూడా పర్వాలేదు, ఒక్కళ్ళే చెయ్యాలన్న రూల్ ఎక్కడా లేదు మనకి. కాబట్టి ఏంటంటే పొద్దున్నే లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని వీళ్ళు ఇక్కడ పొద్దున్నే దామోదరుడికి, అందుకని కార్తీక దామోదరుడు అంటారు, అందుకని ఆయనకి దీపం పెట్టాలి. పెట్టిన తర్వాత మనము ఏమనుకుంటామంటే ఈ నాలుగు సోమవారాలు కానీ ఐదు సోమవారాలు కానీ మనము ఉపవాస దీక్ష చేయాలి. అందుకని ఉపవాస దీక్షలో కూడా మనకి రకరకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అనంటే నక్తం అంటారు. నక్తం అంటే ఏంటి, పొద్దునంతా ఉపవాసం ఉండి రాత్రికి మనం నక్షత్ర దర్శనం చేసుకొని ప్రదోషపు వేళలో స్వామివారికి పూజాది కార్యక్రమాలు ముగించి భోజనం చేయటం. రెండో విషయం ఏమిటి అనంటే నక్తం కాకపోతే ఏకభుక్తం. ఇది ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం అన్న భోంచేస్తారు, ఏదో ఒక పూట భోజనమే ఉంటుంది. కొంతమంది అసలు పూర్తిగా ఉపవాస దీక్షలో ఉంటారు, అంటే సోమవారం అంతా కూడా భుజించరు, మంగళవారం భుజిస్తారు.
ఇంకొంతమంది ఎలాగా అంటే వాళ్ళ ఇళ్లలో ఏమీ పెట్టుకోరు, అంటే వాళ్ళు ఏకభుక్తం అని కానీ నక్తం అని కానీ ఇలా పెట్టుకోరు. కానీ ఎవరింటికన్నా వెళ్తే ఎవరైనా వాళ్ళకి ఆహారం పెడితే ఆహారం పూజిస్తారు. కాబట్టి వీటిలో ఏది ఆచరించినా కూడా మనకి ఫలితం వస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మనం చేసేది చిన్న పనే, అనుగ్రహం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం రోజున మనం చేయాల్సింది ఏమిటి, దానము చేయాలి. దానం చేయాలి. అసలు మన మొత్తం హిందూ మతంలో మీరు గమనిస్తే దానానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున దానాలు, హోమము, జపము, అభిషేకము ఇవి పరమశివుడికి చేయాలి. ప్రీతికరమైనవి. తప్పనిసరిగా దానాలు అనుకున్నాం గనక దానాలు కూడా చేయాలి. చేసి స్వామివారిని కీర్తించి, మనం ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం వేళ ప్రదోషపు వేళలో శివుడు ఆయన ఒక ప్రమదగణాలతోటి ఆనందంగా ఉంటాడనమాట. శివపార్వతులు కూర్చునే ఉంటారు అక్కడ, మనకి కుమారస్వామి, ఇక్కడ మనకి వినాయకుడు కనపడతారు, ప్రథమ గణాధిపతులు అందరూ ఉంటారనమాట. అందుకని ఆ ప్రదోషపు వేళలో ఆయన చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాడు. అందుకని ఆ సమయంలో శివాలయంలో మనం దీపారాధన చేయాలి. కాబట్టి శివాలయంలో దీపారాధన ముందర మన ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మనము మన ఒక ఉపవాస దీక్షని విరమించవచ్చు. కాబట్టి ఇలా కనుక ఎవరైతే చేస్తారో, అంటే ఏమేం చేయాలట, పితృకార్యాలు ఏవైతే ఉంటాయో, అంటే పితృదేవతలకి ప్రీతికరంగా ఉండేది ఏదైతే ఉంటుందో అది చేయాలట, అలాగే ఉపవాస దీక్షలో ఉండాలట, దాన ధర్మాలు చేయాలట. దీంతోపాటు ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా మనము హోమము, జపము, లేకపోతే అభిషేకము ఇవి చేస్తే తప్పకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మనకి శివ సాయుధ్యం లభిస్తుందట. చాలా చక్కగా తెలియజేశారు. మరి ఆ సోమవారంలో ఈ వ్రతం ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు నిష్టలు కూడా ఖచ్చితంగా ఉంటాయి, మరి ఆ నియమాలు నిష్టలు కూడా తెలియజేస్తారా? ఇప్పుడు ఇక్కడ నియమాలు నిష్టలు అంటే ఏమిటి, ఇందాక చెప్పుకున్నాం కదా భోజనం అనేది ఎలా ఉండాలి, ఒక ఒంటిపూట భోజనం అని చెప్పుకున్నాం. అయితే ఈ భోజనంలో కూడా రకరకాలు ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనము ఎలా ఉంటుందంటే, కొంతవరకు మాంసం తినే వాళ్ళు ఉంటారు, అలాగే తినని వాళ్ళు ఉంటారు. కార్తీక మాసం అంతా కూడా మనము ఎటువంటి భోజనం చెయ్యాలట అని అంటే, మనకి శరీరానికి కీడు కలిగించని భోజనం చెయ్యాలట. అంటే మనలో రాగద్వేషాలను పెంచకూడదు, సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఏంటి, మసాలాస్ అని కానీ, లేకపోతే వెల్లుల్లిపాయ అని కానీ, నీరుల్లిపాయ అని కానీ, ఇలాంటివి తీసుకోకూడదు. వీటితో పాటుగా ఇక్కడ చలి పెంచేవి, అంటే మనలో కఫాన్ని పెంచేవి ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకోకూడదు. కాబట్టి ఏంటంటే, చాలామంది ఈ ఇట్లాగ ఉపవాస దీక్ష చేసినప్పుడు చాలా మితంగా సాయంత్రం పూట భోజనం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అన్ని రకాల పదార్థాలతోటి భోజనం అనేది చేయరు. కొంతమంది టిఫిన్ లాంటిది చేసి కూడా వాళ్ళు ఒక వ్రతాన్ని విరమిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, సాధారణంగా మనకి కార్తీక మాసంలో ఇంగువ, తర్వాత మనకి పప్పు దినుసులు, ఎటువంటి పప్పు దినుసులైనా, తర్వాత ఇక్కడ మనకి సొరకాయ, అలాగే మనకి చాలా బాధని కలిగించేవి, అంటే కఫాన్ని పెంచేవి, వాతాన్ని పెంచేవి, ఇలాంటివన్నీ కూడా మనం త్యజించాలట. కాబట్టి మిగతా రోజుల్లో మనం ఇవి ఫాలో కాలేకపోయినా, అట్లీస్ట్ కార్తీక సోమవారం రోజన్న మనం కొంచెం ఫాలో అయ్యేందుకు, అంటే దాన్ని ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నించాలి. అంటే మనకి మన పూర్వీకులు అందించిన దాంట్లో మన ఆరోగ్యం కూడా అందులో ఇమిడి ఉంది. అందులో ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికం అన్నీ కూడా కలిపి మనకి చాలా చక్కగా మనకు పొందుపరిచి మనకు అందించారు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి కార్తీక సోమవార విశిష్టత, ఆ రోజు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి నియమాలు నిష్టలతోటి ఆ పరమశివుణ్ణి ఆరాధించాలి, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా లతా గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మిక పరమైన వీడియోలతో మీ ముందుంటాము. నమస్తే.